హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఛానల్ ముందుగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుందో ఒక పరిశీలన నిఫ్టీ వచ్చేసి ప్రజెంట్ పద్నాలుగు వేల తొమ్మిది వందల దగ్గర ఉంది కానీ రెసిస్టెన్స్ వచ్చేసి పదహైదు వేల నలభై పదహైదు వేల నూట నలభై సపోర్ట్ లెవెల్ వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ ఇస్తున్నాం రెండు లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తున్నాం మార్కెట్ అనేది పద్నాలుగు వేల తొమ్మిది వందల దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ ఉండే అవకాశం సపోర్ట్ లెవెల్ను బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ ఉంది మనం బయింగ్ సైడ్ ఉండవచ్చు మార్కెట్ పదహైదు వేల నలభైను బ్రేక్ చేస్తే మనం బయింగ్ సైడ్ ఉందాం లేదంటే మనం బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉంది మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఓకేనా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందల లేదా నాలుగు వందల ఉంది ముప్పై రెండు ముప్పై రెండు వేల రెండు వందలు బ్రేక్ చేసింటే రెండు వందలు బ్రేక్ చేసిందంటే దాదాపు వెయ్యి పాయింట్స్ మనకు దొరికే అవకాశం ఉంది కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వచ్చే అవకాశం దొరికితే మనం సెల్లింగ్ సైడ్ ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ మన సెల్లింగ్ సైడ్ ఉపయానికి ఏబిసి ఏబిసి ఫిబోనాసీ యూజ్ చేస్తే మనం వన్ ఇష్ టూ త్రీ వన్ ఇష్ ఫోర్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఫ్లాగ్ బ్రేక్అవుట్ కూడా యూజ్ చేయొచ్చు ట్రెండ్ లైన్ గీయొచ్చు తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ ఒకే రేంజ్లో పోరాడుతుంటే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మార్కెట్ మన ముప్పై రెండు వేల మూడు వందలు బ్రేక్ చేస్తేనే మనం సెల్లింగ్ వైపు వెళ్తాం లేదంటే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ